రాశి వారికి త్వరలోనే జరిగేది ఇదే. ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతుంది తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఈ వీడియోను ఒంటరిగా ధ్యాస పెట్టి చూడండి. సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవశక్తికి ఆల్రెడీ మీ మీద కర్ణకటాక్షం అనేది స్టార్ట్ అయింది. ఇంకా మీ ఇంట్లో ప్రవేశం ఒకటే ఆగి ఉంది. ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది. ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుకుందామా అని ఎదురు చూస్తుంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదను కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుప్రక్కలే తిరుగుతుంది. ఇక 10 రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. దైవశక్తి గురించి మీకు మంచిగా ప్రతి ఒక్క సందేశం తెలుస్తుంది. ఆ దైవశక్తి ఎంతో సైలెంట్గా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చేటువంటి ఆనందం అయితే సైలెంట్గా తొలగిపోవచ్చు. మరి కన్యారాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీకు వచ్చే సంకేతాలు ఏంటి, ఎటువంటివి? ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. కన్యారాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఎంతో మంచి అనేది జరుగుతుంది. సాక్షాత్తు దైవశక్తివే మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా వస్తే ఆమె స్వయంగా పోరాడుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఇక మీకున్న కష్టాలన్నింటినీ కూడా చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దైవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మళ్ళుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండు కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి. మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు, నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుందనే భావన మీ మనసులోకి వస్తుంది. అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలకువ రావటం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువ మెలకువ అనేది వస్తుంది. ఉదయం 3 నుండి 5 గంటలలోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడము, వేరే వారి గురించి చెడుగా మాట్లాడము, వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతుంటారు. ఎక్కువ శాతం జనాల మధ్యలోకి వెళ్ళరు, ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అన్న భావనను మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది. అది కూడా మంచిదై ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేని కోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగినట్టుగా సహాయం చేయండి. అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు. వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి సేవ, అలాగే దేవుని స్మరించుకోవడము, మంచి మాటలు వినటము, ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడము, ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే మనకు అర్థమైపోతుంది కదా మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాశ ఆలోచనలతో ఉంటాడు. మనిషి ఎక్కువగా నేను అది ఎలా పొందాలి, ఇది ఎలా పొందాలి అని చెప్పి తన మనసును అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మోహం అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూట్లో నడుస్తాడు.
ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నింటినీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకుంటే దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని, అక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు, అప్పటిదాకా మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో వచ్చిన ఆటంకాలన్నీ తీరిపోతాయి, మీకు ఎటువంటి సమస్యలు అనేటివి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు, అలాగే వారి పిల్లలు కావచ్చు, ఫ్యామిలీ పరంగా మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు, వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఎప్పుడైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. మీకు ప్రమోషన్ రావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్స్ అనేటివి జరగవచ్చు. ఆ పని ఇంకా జరగదు అని అనుకుని వదిలేసినప్పుడు ఉండే ప్రతి ఒక్క రని కూడా మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీకు దగ్గర చేరుకుంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి, సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు, ఆ రూపం ఏమిటి, ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయానికి వస్తే ఆమె ఎవరో కాదు, లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే ఎటువంటి చెత్త చెదారము డస్ట్బిన్ వంటివి లేకుండా గుమ్మం ముందు నీట్గా ఉంచుకోవాలి. అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటంటే గుమ్మం ముందు చెప్పులు అనేది వదిలేస్తుంటారు. అలా గుమ్మం ముందు చెప్పులు ఉంటే గనక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి. బ్రహ్మస్థానం అంటే మన ఇంటి ప్రధాన ద్వార గుమ్మం. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ దీపాలను వెలిగించి ధూపం వేయండి. అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలను కన్యారాశి వారు తీసుకుంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సంకేతాలను మీరు గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేరా అనేది మీకే అర్థమైపోతుంది. కన్యారాశిలో జన్మించిన వారు సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా పెరిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ జ్యోతిష పరిహారాలను పాటించండి అని జ్యోతిష పండితులు చెప్తున్నారు. కన్యారాశి ఉదర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షం లేదా ద్వాదశ ముఖ రుద్రాక్షం ధరించాలి. అస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షాన్ని ధరించాలి. చిత్త నక్షత్రం వాళ్ళు త్రిముఖ రుద్రాక్షం ధరించాలి. అలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. కన్యారాశిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. శనీశ్వరి క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవుడికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. మద్యము, మత్తు పానీయాలు లేదా మరే ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తీసుకువస్తాయి. కన్యారాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించండి. క్రమం తప్పకుండా సూర్య ఆరాధన చేయండి. ఉత్తర పాల్గుని నక్షత్రంలో జన్మించిన కన్యారాశి వ్యక్తులు రాశివారికి అధిపతి అయిన గురుద గ్రహానికి, జన్మ నక్షత్రానికి అది అయిన సూర్యగ్రహానికి క్రమం తప్పకుండా పూజలు ఆచరించాలి. సూర్యుడి అనుగ్రహం కొరకు ఆదివారం రోజు సూర్యగ్రహానికి గోధుమలు బెల్లంతో చేసిన పాయసాన్ని సూర్యునికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుని పూజించండి. ఆదివారం అర్ధ నక్షత్రం ఉన్న రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. అస్త నక్షత్రం జన్మించిన కన్యారాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి, జన్మ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రగ్రహానికి ఈ పరిహారాలు ఆచరించాలి. చంద్రగ్రహణం యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి అమ్మవారు. సోమవారం రోజులలో శివాలయాల పుణ్యక్షేత్రాలు దర్శించి పార్వతీదేవి అమ్మవారిని శివుని పూజించాలి. శివుడికి అభిషేకాలు చేయాలి. చంద్రుడి అనుగ్రహం కోసం, అనుకూలత కోసం ప్రార్థించాలి. చిత్త నక్షత్రంలో జన్మించిన కన్యారాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి, జన్మ నక్షత్రమైన అధిపతి అయిన కుశగ్రహానికి ఈ పరిహారాన్ని ఆచరించాలి. కుశగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మంగళవారం రోజులలో షష్ఠి తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించాలి.
కుజిని అనుగ్రహం కొరకు అనుకూలత కోసం ప్రార్థించాలి. రాశికి అధిపతి అయిన బుధ గ్రహానికి, జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి ఈ పరిహారాలు ఆచరించాలి. కుజగ్రహం యొక్క 3 కోట్ల మంది దేవతలు పాల్గొని కన్యారాశి వారికి పెద్ద అద్భుతం చూపించబోతున్నారు. అవునండి, మీరు వింటున్నది నిజమే. కన్యారాశి వ్యక్తులు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. త్వరలో 33 కోట్ల మంది అనుగ్రహంతో కన్యారాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? ఎవరైతే కన్యారాశి వాళ్ళు జన్మించిన వ్యక్తులు, మీకున్న సమస్యలు, కష్ట నష్టాల నుండి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వీడియోస్ను వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియో చేయండి, స్టార్ట్ చేయండి. 33 కోట్ల మంది దేవతలు త్వరలోనే కన్యారాశి వ్యక్తులకు పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ సమయంలో కన్యారాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. ఇప్పటికే మీరు కొంతమందికి ఈ యొక్క అదృష్ట వీడియోలు అనేది ప్రారంభం కావచ్చు, మరికొంతమందికి మాత్రం ఇంకాస్త లేట్ కావచ్చు. ఇక ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు వీరి లైఫ్లో వెల్ సెటిల్ అవ్వబోతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ అదృష్టం మీకు పట్టబోతుంది. అయితే ప్రస్తుతం 33 కోట్ల మంది దేవతలు కన్యారాశి వారికి ఆస్తి యోగం కలుగుతుంది. ఆస్తి బాగా కలిసి వస్తుంది. మీ ఆస్తి విలువ అనేది ఈ సమయంలో పెరగబోతుంది. భూలాభం కలుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి ఆస్తుల అమ్మకానికి పెట్టిన వ్యక్తులు బాగా కలిసి వచ్చే వియోగం. డబ్బు దాచుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది సరైన సమయంగా చెప్తున్నారు పండితులు. ఇక రాబోయే కాలంలో కన్యారాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ టైంలో ఆస్తి వివాదాలు పరిష్కరించే ఛాన్స్ కనబడుతుంది. ముఖ్యంగా మీ పెద్దల జోక్యంతో మధ్యవర్తుల సహాయాలను సూచనలు ఆస్తి వివాద పరిష్కరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా కన్యారాశి వారికి దక్కబోతున్నాయని చెప్పాలి. సాధారణంగా ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే సూచనలు ఉన్న శుభయోగం వల్ల కన్యారాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతున్నాయో అవి పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది. ఇలా ఏకంగా ఎన్నో రోజుల పాటు కన్యారాశి వాళ్ళ లైఫ్ సెటిల్ కాబోతుంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆ రేంజ్లో డబ్బుకు మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే రేపటి నుంచి మొదలుకొని మీకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. దాంతో మీరు చేసేటువంటి ఏ ప్రయత్నమైనా సరే సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో మీరు ఎప్పుడైనా సత్ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలను పొందే ఛాన్స్ ఉంది. కన్యారాశి వారికి సానుకూలంగా గడి అనేది కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలు అన్వేషించడానికి ఈ సరైన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా కన్యారాశి వారికి లాభాలు చేకూరుస్తాయి. కన్యారాశిలో పుట్టిన వ్యక్తులకి ఆదాయానికి లోటు అనేది అసలు ఉండదు, కానీ అనవసరపు వృధా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాలలో అప్రమత్త ధనలాభం ఉంటుంది. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సరిగ్గా సంబంధాన్ని ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య నుండి పరిష్కారం అవుతుంది కన్యారాశి వారికి. ఇక మీ సంతాన వృద్ధిలోకి రావడం జరుగుతుంది. దాంతో మీరు మీ యొక్క ఫ్యామిలీ దగ్గర కూడా చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఇకపోతే ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. గృహ వాహన సంబంధమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఈ టైంలో కన్యారాశి వ్యక్తులకు 10 కోట్ల మంది దేవతలు అండగా ఉండడం వల్ల శత్రువులు కూడా మీ మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది. అలాగే రాబడి మార్గాలు ఈ యొక్క రాశి వారికి సంబంధించి అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి అట్లా సలహాలు సూచనలు తీసుకోవాలి.
ముందుకెళ్ళడం మంచిది. నిరుద్యోగ ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేరి కందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. బంధుమిత్రుల మీ మాటకు వాల్యూ అనేది ఇస్తారు. ఇక ఈ సమయంలో మీ మనసులోని కోరిక నెరవేరుతాయి. ఎవరైతే కన్యారాశి వ్యక్తులు మాకు ఈ కోరికలు ఎన్నో ఏళ్ళ నుండి తీరటం లేదని బాధపడుతున్నారో అటువంటి వారి కోరికలు ఈ సమయంలో నెరవేర్చి సమస్యలన్నీ తీరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సమయకు సంబంధించిన పరిష్కారం కూడా లభిస్తుంది. దాని గురించి ఆనందంగా ఉంటారు. ఇక స్నేహితులతో వాదోపవాదాలు, కొత్త వ్యక్తితో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పండుగలలో పూర్తి చేస్తారు. ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలు కంటిన్యూగా కొనసాగిస్తారు. ప్రయాణంలో ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి జీవితంలో ఏమాత్రం దీనికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమనుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే కన్యారాశి గల వ్యక్తులకు మీ భార్య సైడ్ ఏదైనా ఆస్తి మీ కొడుకు ద్వారా రావాల్సి ఉండగా ఈ సమయంలో అవి యొక్క ఆస్తి అనేది మీ చేతిలోకి వస్తుంది. అసలు ఈ విధంగా జరుగుతుంది అని ఏమాత్రం కూడా ఊహించి ఉండరు. ఆ విధంగా మీ యొక్క భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకునే వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా మీకు మీ ఆస్తి వస్తుంది. ఈ టెస్ట్తో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మరింత ధనాన్ని కూడబెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మొదట్లో కాస్త లాస్ వచ్చిన తర్వాత చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి. మీరు అనుకున్న డబ్బుకు రెండింతలు ఎక్కువ ధనాన్ని పొందుతారు. ఇక కన్యారాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలను, కష్ట నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కన్యారాశిలో జన్మించిన వ్యక్తులు మనం చెప్పుకునే పరిహారాన్ని పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. మరి ఆ యొక్క పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కన్యారాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజ చేయడం వల్ల సమస్యల నుంచి ఇట్టే బయటపడతారు. చాలా రిలీఫ్ను కూడా పొందుతారు. ఎంతో ఆనందంగా జీవిస్తారు. ఇక కన్యారాశి వ్యక్తులు సూర్యుడికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి. అదేవిధంగా మీకున్న అడ్డంకులు తొలగిపించుకోవడానికి మంగళవారం, బుధవారం నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఇకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది. మీకు లక్ బాగా కలిసి వస్తుంది కాబట్టి అదృష్ట శక్తుల్ని, అనుకూలతని ఆదర్శించడానికి గాను బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నం చేయండి కన్యారాశి వ్యక్తులు. ఇక గురువారం చేసే విష్ణు పూజలు చాలా మేలు చేస్తాయి. ఆలయంలో పూజారి తదితరులు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు చక్కటి విజయాలు ఎదురవుతాయి. అన్నింటా కూడా మీకు సక్సెస్ని చూస్తారు. అలాగే మీరు సుందరకాండ పాలన చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం, మంచి శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఇక మీ మెడలో చెదరపు ఆకారపు వెండి లాకెట్ ధరించినా కూడా మీ వైపుకు మంచి అనుకూలత, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీకున్న సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా, ప్రతి రంగంలో కూడా మీరే పై చేయిగా ఉంటుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. సో చూశారు కదండి, 33 కోట్ల మంది దేవతలు త్వరలో కన్యారాశి వారికి ఎన్ని రకాలుగా అద్భుత ఫలితాలను చూపించబోతున్నారు. ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీరు మీకున్న సమస్యలు, కష్ట నష్టాల నుండి బయటపడతారు. ఇలా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తే కన్యారాశి వ్యక్తులు వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారి కన్యారాశుల వ్యక్తులు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేసి క్లారిఫై చేసుకోండి. ఇకపోతే మన ఛానల్ని మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని వాచ్ చేస్తున్నట్లే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాప్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.